ఈరోజు నేను ఒక సీ ఫుడ్ తో మీ ముందుకు వచ్చేసానండి. అదే సందోలా ఫ్రై. దీని ఇంగ్లీష్ లో పాంఫ్రెట్ అంటారండి. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ లో చాలా ఫేమస్ ఫిష్ అండి. అండ్ దీన్ని బెంగాలీలో హిల్షా అని కూడా అంటారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సందోవాలు 2, సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బొంబాయి రవ్వ. ఫస్ట్ ఫిష్ ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను దీంట్లో ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ ఎందుకు అంటే ఈ మసాలా అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మన మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఫిష్కి బాగా పట్టించాలి. ఇలా నీట్గా మసాలా అంతా ఇలా కట్ చేసుకున్న దగ్గర లోపల మొత్తం చేసుకోవాలండి. చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇలా రెండు వైపులా నీట్గా పట్టించుకోవాలి. సో చూసారు కదా, ఇలా రెండు వైపులా చేసుకోవాలండి నీట్గా. ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందాం. టూ సైడ్స్ చూసారు కదా, బాగా అప్లై చేశాను. ఇలా మొత్తం రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో ఫిష్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు రవ్వలో మనం దాన్ని డిప్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఫిష్ని రవ్వలో కోట్ చేసుకుందాం. సో బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీంట్లో మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రవ్వకి సరిపడా సాల్ట్. రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి. సో రవ్వలో సాల్ట్ బాగా మిక్స్ అయిపోయిందండి. ఫిష్ని రవ్వలో కోట్ చేసుకుందాం. ఇలా నీట్గా ఫిష్కి పట్టేలాగా మనం రవ్వతో ఎందుకు కోట్ చేస్తున్నామంటే మనకి క్రిస్పీనెస్ కోసం అండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్. సో అందుకని నేను రవ్వలో కోట్ చేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దీన్ని కూడా నేను రవ్వలో కోట్ చేసేస్తున్నాను. సో దీన్ని రెండు వైపులా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే పైన మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. సో దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రై అవ్వడానికి. సో ఇలా నీట్గా స్లోగా రెండు వైపులా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోండి.
ఇది ఆయిల్ కూడా లోపలికి అబ్జర్వ్ చేసుకొని చాలా నీట్గా కుక్ అవుతుందండి అండ్ చాలా ఈజీగా చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎమ్మి ఎమ్మిగా రెడీ చేసుకోవచ్చు ఇది విరిగిపోకుండా నీట్గా ఫ్లిప్ చేసుకోండి స్లోగా సో ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి సో ఇలాంటి మంచి డిష్ ఫేమస్ అండ్ టేస్టీ డిష్ తిన్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ తిన్నా ఏం పర్లేదు ఎందుకంటే అప్పుడప్పుడే తింటాం కాబట్టి రోజు ఎక్కువ ఆయిల్ తినొద్దు సో మన ఎమ్మి సందువా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం